లేటెస్ట్ న్యూస్ ఆటోమొబైల్స్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం ఇక నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాకుండా వీడియోస్ మరియు పోడ్కాస్ట్ రూపంలో కూడా అందిస్తున్నాం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరో ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యం వెలుగుతుందేమో అనిపిస్తూ ఉంటుంది ఈ బిజినెస్ చూస్తూ ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏమైనా ఉన్నామా అని ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏకకాలంలో ఒకేసారి రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన దాడులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆయన ఇంటిపైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి ఇంట్లో వస్తువులన్నీ కూడా ధ్వంసం చేసి కాలర్ కూడా ధ్వంసం చేసి అంతటితో ఆగకుండా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కాలయం కార్యాలయం పైన ఒక్కసారిగా ఒక వంద మంది దాడులు ఎలా రాడ్లు తీసుకొని కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని బీరు బాటిల్లు తీసుకొని ఇదేంటి నాకు అర్థం కావట్లేదు ఎందుకయ్యా అంటే పట్టాభిరాము ప్రభుత్వం పైన విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేశారు కొంచెం ఘాటైన పదజాలాన్ని వాడారు అంతే కదా దీనికే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసేస్తారా విమర్శకు ప్రతి విమర్శ రాజకీయాల్లో కావాల్సింది విమర్శకు దాడులు కాదు నేను మొన్నటి మధ్య ఎమ్మెల్యే జోగి రమేష్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడి చేసినప్పుడే చెప్పా జట్ కేటగిరీలో ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన ఇంటిపైన అంతమంది వందల మంది దాడి చేస్తేనే లేదు తిరిగి తెలుగుదేశం పార్టీ నేతలపైన కేసులు పెట్టారు పోలీసులేమో అసలు మాకు సమాచారమే లేదు అని చేతులు ఎత్తేశారు ఒక మాజీ ముఖ్యమంత్రి పైన ఇలాంటి దాడి జరిగితే ఖచ్చితంగా ఇది మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఒక సంకేతాన్ని ఇచ్చినట్టు ఏ మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైన దాడి చేస్తేనే చంద్రబాబు ఇంటిపైన కేసులు లేవు మా మీద ఏమి లేవు మిగతా వాళ్ళ మీద కూడా మేము యథేచ్ఛిగా దాడులు చేసుకోవచ్చు మా జగనన్న గేట్లు తెరిచేశాడు ఇక ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయమని అని వాళ్ళు భావిస్తారండి ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు రాజకీయంగా ఆయా పార్టీలకు కూడా మంచిది కాదు అని నెత్తినోరు మొత్తుకున్నాను నేను చాలా వీడియోల్లో కూడా అదే జరిగింది ఈరోజు చంద్రబాబు ఇంటిపైన దాడి జరిగితేనే దిక్కులేదు చాలామంది అక్కడ తలలు పగిలినాయి మరి పట్టాభిరాం ఇంటిపై దాడి చేయరా ఇది రెండోసారి పట్టాభిరాం పైన దాడి చేయడం విజయవాడలో గతంలో కూడా ఒకసారి ఇదే విధంగా విమర్శలు చేశారని ప్రభుత్వం మీద కారులో ఆయన ఎక్కుతుండగా వచ్చి కారు అద్దాలు ధ్వంసం చేసి ఆయన పైన కూడా దాడి చేశారు అప్పుడు కూడా గాయాలైన దాని వెనకాల అక్కడ ఒక మంత్రి ఉన్నారు ఈ దాడి వెనకాలని కూడా కొడాలని అని హస్తం ఉందని కూడా ఆరోపణలు వచ్చినాయి అప్పట్లో అంతటిదాకా కూడా మళ్ళీ ఈ రోజు కూడా రెండోసారి మర్లా దాడి దేనిపైన ప్రశ్నించారు గంజాయి పైన ప్రశ్నించారు దానికే దాడులు చేసేస్తారా ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసేసి అక్కడ కూడా అక్కడ సిబ్బంది పైన దాడి చేసి చూడండి మీరు విజువల్స్లో ఆల్రెడీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూస్తే ఉండుంటారు మీరు మొత్తం కార్లు ద్వసం చేసేసి భయభ్రాంతులకు చేసి వైజాగ్లో అక్కడ కూడా మహిళా కార్యకర్తలను పెట్టి వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండి మహిళా కార్యకర్తలు ముందుబెట్టి వైజాగ్లో కూడా దాడి చేశారు తిరుపతిలో జరిగింది మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇళ్ళ ముందు కూడా ధర్నాలు చేశారు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా నిజంగా ఈ మాట అనడానికి బాధేస్తూ ఉంది ఆంధ్రప్రదేశా లేదంటే ఆఫ్ఘనిస్తానా లేదంటే బీహార్లో మారిపోతుందా మెల్లమెల్లగా ఆంధ్రప్రదేశ్ అని ఈ సంస్కృతి ఏ చేసినా సరే అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేసినా సరే తప్పే వైసీపీ చేసినా తప్పే రాజకీయాల్లో దాడులు కాదు విమర్శకు ప్రతి విమర్శ విశాఖలో తెలంగాణ పోలీసులు వచ్చి గంజాయి పట్టుకున్నారు మీరేం చేస్తున్నారు అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ ప్రశ్నించారు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి అని అర్ధరాత్రి ఆయన ఇంటికి వెళ్ళారు దానిపైన ఈరోజు పట్టాభం ప్రెస్ మీట్ పెట్టారు కొన్ని ఘాటైన విమర్శలు చేశారు చెప్పండి మీడియా ముందుకు వచ్చి మీకు కూడా ఉన్నారు కదా మంచిగా ఘాటైన విమర్శలు చేసేవాళ్ళు మంచిగా బూతులు మాట్లాడేవాళ్ళు మంచిగా బూతుల పురాణం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టేసి తిట్టించింది మీరు కూడా కౌంటర్ ఇవ్వండి అసలు గంజా వెనకాల తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు మాకు సంబంధం లేదని చెప్పండి ఎవరు కాదంటారు అలా విమర్శలు చేయండి విమర్శల ద్వారా దాడి చేయండి కానీ కర్రలు బీరుబట్లు రాడ్లు కత్తులతో దాడులు కాదు మీరేదో అనుకుంటున్నారేమో మాకు అధికారం ఉంది మేమేదో ఎవరిపైన దాడి చేస్తామని ప్రజలు గమనిస్తూ ఉన్నారండి దాడి చేసినా వంద మందో యాభై మందో వాళ్ళు ఓట్లు వేస్తే మీరు గెలవలేదు రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ఓట్లు వేస్తే మీరు గెలిచారు వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఇలాంటి దాడులు ఎంత మాత్రం కూడా ప్రజలు సహించాలని నేను భావిస్తూ ఉన్నా అది ఎవరు చేసినా ఏ పార్టీ చేసినా ఏ నాయకుడు చేసినా అది పరిస్థితి మరి అర్థం కాని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళ ఉద్దేశమే ప్రతిపక్షాలేమీ లేకుండా చేయాలనేమో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రం ఎందుకు పారిపోవాలనేమో భయంతో అలా ఏమైనా చేస్తున్నారా అదే పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీడియో పైన టీడీపీ కార్యాలయం పట్టాభిరాం ఇంటి దాడిపైన మీ అభిప్రాయాలు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి